అవును, దర్వాపసి పెట్టారు కాబట్టి నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చేసిన. ఇంట్లోకి వచ్చాను కాబట్టి సొంత ఇంట్లో ఉంటే ఎట్లుంటుందో అట్లనే ఫీల్ అవుతున్నా. సొంత వర్కౌట్ అయిందా అంటే నిజంగా మానవత నాకు వర్కౌట్ అయిందా? వర్కౌట్ అంటే వర్కౌట్ ఏముంది, టికెట్ ఆశించిన ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. 4 సార్లు అవకాశం దగ్గరకు వచ్చే జరిపోయింది. ఈసారి స్థానికంగా ఎక్కడ టికెట్ అడిగినా అక్కడ కష్టపడ్డా. నా పుట్టిన ఊరు అక్కడ వస్తుంది అనుకున్నా, చివరి నిమిషంలో వేరే వాళ్ళకు అవకాశం వచ్చింది. అది బాధపడ్డందుకు, బాధపడ్డప్పుడు కనీసం అప్పుడు మాట్లాడలేదు నాతో ఎవరు కూడా పార్టీ నుంచి. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డా కాబట్టి, ఇంత కష్టపడ్డా నాకు ఫలితం లేకుండా పోయింది, నన్ను ఎవరు పట్టించుకోలేదు అనే ఒక ఆవేదంతో పార్టీ 10 రోజులే బీఆర్ఎస్లో పోయినా ఎన్నికలు అయిపోయినాయి. 10 రోజులే కానీ మామూలు రచ్చ చేయలే. మరి రచ్చ అంటే రచ్చ బాధ కదా. ఇప్పుడు ఇప్పుడు నా ఇప్పుడు టీఎస్పీఎస్సీలో మనం ఎందుకు కొట్లాడినం, పేపర్ లీక్ అయిందంటే కష్టపడి చదివినోడికి ఉద్యోగం రాకపోతే ఆ బాధతోనే ఇంకా పోరాటం జరిగి పెద్ద ఎత్తున ఉద్యమం అయింది, అప్రభుత్వం పడిపోయింది. మరి నేను కష్టపడినప్పుడు నా ఉద్యోగం వేరే వాళ్ళకి పోతే, అన్ని డిస్ట్ అన్ని మార్కులు అన్ని అవకాశాలు అన్నీ ఉన్నా నాకు రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. అట్లా మదనపడ్డా, ఆవేదన చెందే పోయా. తర్వాత కాంగ్రెస్ పార్టీనే మాలాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తించారు. వాళ్ళని తీసుకురావాల్సింది అట్లాంటి వాళ్ళని గర్వ వాపసీ పెట్టారు. రండి పార్టీ చివరి నిమిషంలో వదిలి వెళ్ళిన వాళ్ళు రండి అన్నారు, వచ్చేసాయి. ఎందుకంటే నా పోరాటం మొత్తం ఇక్కడ ఉంది కదా, నేను కొట్లాడింది మొత్తం అక్కడ కేసీఆర్ ప్రభుత్వం మీద. చివరి నిమిషంలో ఏం చేయాలి అర్థం, నాకు అన్యాయం చేశారన్న బాధలు అడిపోయినాం. తర్వాత ఇక్కడ కొట్లాడదామని సిద్ధపడిపోయారు. కదా మళ్ళీ ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ కొట్లాడదామని బీఆర్ఎస్లో ఉండే కొట్లాడదాం అనుకున్నాం. నిజంగా అనుకున్నా ఇక మనం ఏముంది, ఇదే మన పార్టీ అనుకున్నాం. మనం ఎక్కడ పోతే అంత నిజాయితీ పనిచేసే అలవాటు. కాంగ్రెస్లో ఉన్నంతసేపు, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నంతసేపు కూడా నిజాయితీగా కొట్లాడి, అట్లనే బీఆర్ఎస్లో కూడా కొట్లాడదాం అనుకున్నాం. ఏమైంది మళ్ళీ 10-15 ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉందాం, లేకుంటే మళ్ళా మా పోరాటాల ద్వారా అధికారంలో తీసుకొద్దాం అనే ప్రయత్నంలో ఉన్నాం. ఇంతలోకే గర్వ వాపసీ వచ్చింది. ఎందుకు మళ్ళా మనం తెచ్చుకున్న ప్రభుత్వం ఇది, మన త్యాగం ఉంది, ఇందులో చెమట చుక్కలు ఉన్నాయి, కాబట్టి తిరిగి వద్దాం. పార్టీ పిలిచింది కదా, ఒకసారి రిపీట్ చేయవనా? త్యాగం ఉన్నది, చెమట చుక్కలు ఉన్నది. త్యాగం ఉన్నది, చెమట చుక్కలు ఉన్నాయి కదా. నాంపల్లి కోర్టు నాడు త్యాగం ఉన్నది, నీ చెమట చుక్కలు ఉన్నాయి కదా. నాంపల్లి కోర్టు నాడు కానీ నాకు స్పష్టంగా చెప్తావు కదా. అందరు అడిగే ప్రశ్న నేను కూడా అడుగుతున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కాంగ్రెస్ లో కుల వివక్షత ఉన్నదా లేదా? ఎందుకు అంటే నేను స్పష్టంగా చేస్తా, బక్కా జడ్సన్ ఎవరు? కుల వివక్షత లేదు. కాంగ్రెస్ లో కుల వివక్షత ఒకటి, మీరు ఇప్పుడు బక్కా జడ్సన్ ది వేరు. కుల వివక్షత ఉంటే దామోదరం సంజయవయ్య ముఖ్యమంత్రి అయ్యేవాడు 61లో, 39 ఏళ్లకు ముఖ్యమంత్రి అయ్యేవాడు చెప్పండి. ఆ తర్వాత దామోదరం సంజయవయ్య తర్వాత ఎంతమంది పార్టీ అధ్యక్షులు అయ్యారు? దామోదరం సంజయవయ్య ఏఐసిసి అధ్యక్షుడు అయ్యిండు 62 60. కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెడ్డి మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు, అవునా? ఒక ఎస్సీ మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు, వారి యొక్క ఆదేశానుసారం నడవాల్సింది. ఎవరైనా సరే ఆ పీఠం మీద ఎవరుంటే ఆ పార్టీ పరంగా ఉంటుంది తప్ప వ్యక్తుల పరంగా ఉండదు. రెడ్డి నడుపుతా అంటే ఏముండదు. అట్లా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రిగా, అయిండా? అనుభవజ్ఞుడే రోజు అయిండు, ఒక వైశ్యుడు అయిండు. ఎవరైనా అయిందా వేరే పార్టీలు ఎక్కడన్నా చెప్పండి? ఒక కేజ్రీవాల్ అయిండు ఆడ వైశ్య ఆ సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ రోషయ్య గారు ఎప్పుడు కూడా ఆర్థిక మంత్రిగా ప్రభుత్వాలను కాపాడుతూ తన లెక్కల ద్వారా, అట్లాంటి వ్యక్తికి అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీలోనే. సరే ఆ గ్రౌండ్లో ఉంటే అవకాశాలు అవి తన్నుకుంటూ వస్తాయి. కాకపోతే మాలాంటి వాళ్ళు ఏంటంటే, అరే మేము జైల్లో పాలయ్యి కొట్లాడి నా భార్య ఉద్యోగం పోయి, అరే అవకాశం ఉంది ఆడ. నేను ఇస్తే గాల్లో అసలు మామూలు కాదు, 50,000 మీద అడితే గెలిచేవాడు, ప్రాణం పోసిన అక్కడనే. నాకు తెలిసి 50-70 లక్షలు లక్ష కూడా పోద్ది, ప్రాణం పోసిన. సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు ఇప్పుడు అడగండి బస్ స్టాండ్ సెంటర్ కానీ ఏ సెంటర్ పోయినా అడగండి, కాంగ్రెస్ బతికిచ్చింది ఎవరని అంటే మానవంతరాయని చెప్తారు. జెండా లేదు అసలు బుక్ స్టాప్ బుక్ షాల్లో. జెండా కొందామని సత్తుపల్లి ఒకప్పుడు ఉండేది, ఏది వెంగళరావు గారి హయాంలో, లేకపోతే జలగం ప్రసాద్ వెంకట్రావు గారు 2004 దగ్గర ఉండే జెండాలు. కాంగ్రెస్ జెండా కొనుక్కొని కూడా లేదు. నేను సిరిసిల్లకెళ్ళి నేను 50,000 జెండాలు తెచ్చిన, 50,000 జెండాలు ఆర్డర్ తెచ్చిన, తెచ్చి ఆ జెండాలతోనే రెపరెపలు ఆడిచ్చిన. అట్లా 2 దాదాపు 1.5 సంవత్సరం కొట్లాడిన సత్తుపల్లి.
సరే నేను కష్టపడ్డా వేరే వాళ్ళకి అవకాశం వచ్చింది, సరే ఆ పరిస్థితుల్లో ఆపలేదు. సరే సత్తుపల్లి విషయం వదిలేద్దాం, అక్కడ మీరు కష్టపడ్డారు వేరే వాళ్ళు. కుల వివక్ష అనేది ఉండదు, కుల వివక్ష కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీకి అవకాశం ఉంటుంది. బీసీసీ పీసీ బీసీ వ్యక్తి పీసీసీ కావచ్చు, ఒక మాల కావచ్చు, ఒక మాదిక్ కావచ్చు, ఏ కులం కూడా కావచ్చు కావచ్చు. చిత్తరంజన్ దాస్ ఎవరండి? ఎంబీసీ ఆయన, ఎన్టీ రామారావును ఓడించి మంత్రి అయ్యిండు. కాంగ్రెస్లోనే సాధ్యం అది. కాంగ్రెస్ సామాజిక న్యాయం చేయటంలో మిగతా పార్టీలకు ఆదర్శం. కాంగ్రెస్ పార్టీని చూసే నేర్చుకున్నారు అందరూ కూడా. కాబట్టి కాంగ్రెస్